దాచిపెట్టు కలర్ వేసిన ఎంటకలియ కురి బాంచను
కొట్టి పాడైతుంది, అంతా నిలబడ్డట్టు అవుతుంది, పానం అంతా గవర గవర అవుతుంది, పైసలు ఏ పట్టచ్చినాయో. ఏంటి బ్యాగులు అమ్ముతానా? బ్యాగులు కాదక్క, బ్యాగులకు జిప్పులు ఎత్తానా? బోన్ బాగా అయినట్టున్నది కదా. బోన్ ఎక్కడక్క, కర్మార్కి వెళ్ళొచ్చినా ఇంకా బస్కి రాయి కూడా దొరకలేదు, గవరాయి పాడైతుంది అంతా. బువ్వ తిందాలే బుజ్జి? తినలేదక్క. అయ్యో గిరాక అయితే చూడ, నాకు కొనుక్కున్న వంద చూస్తా అంతా కూడా 100 రూపాయలు కూడా రాలే. అన్ని శకల పడతాడు. ఎడపాడైనవేడెవడో నాయం పడి తిరుగుతాండు. రా చెప్పన, ఇగో ఇడ షట్కింద కూర్చున్నదా. ఏందా అంత పిస పిస చేస్తాను? మా అవ్వ నీకు అత్త అవుతుంది. అత్తనా పోతానా? అత్త చెప్పాను, కోలు కొడుతా పాడుకోలే. ఎట్లా మాట్లాడక నువ్వు? అరే ఏంద్ర వింది, బండ కూడా లేదు పాడలు, బండ అనుకుని కొడుతున్నాడు రన్నాడు. నువ్వే బండ్లాక్కుండి, ఇంకా నాకు బండి ఎందుకు? ఓ కర్ర పాడుకోండి బండేంద్ర. ఎటో చూస్తాడు ఇంద్ర ముంగి సముఖం పెట్టుకొని. నడువురా నడు వీడికెళ్ళి. ఏందిరా నీకు నీ బాధ ఏంటి చెప్పు? నువ్వే నా బాధ. మంది చూస్తున్నా ఇజ్జత్ మానం పోతుంది రప్పు. లేదు
నా మొగడు వచ్చింది అనుకోండి ఈ బల కొడుతున్నాడు అరే నీ గిట్ట కాదురా కట్టేటి పైరా కట్టే ఇక్కడ దొరకలేదు బక్క చచ్చి పాడైతలేదు ఇదేడ పాడైంది నడు రా నువ్వు నాడు వేడుకెళ్ళి ఊరకర్రే పాడుకోవు నువ్వెట్లు ఉన్నావు ఎట్లు ఉన్నారా నాడు నువ్వు తడ్డినా నీ బక్క గుండా నిన్ను నోట్లు కాదురా కర్రే పాడుకోవు నాడు వేడుకెళ్ళి ఊరప్ప అమ్మ ఏడు వేయండి జరి నిమ్మలా కూర్చుంటా అంత పానం తాగమాగం అవుతుంది నువ్వంటే నాకు ఇష్టం చెప్పంటే చెప్పుతో నా మనసు మెల్లగా చల్లగా చూడలేక చెప్తాను పోరా పోయిడికెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం ఏంద్రా కోతి షర్ట్ మీద దగ్గరంటే కొడతాను పోరా నీకు దండం పెడతా ఇట్లా కాదు వాళ్ళు జడా మల్లె పూల జడా నీ జడ విష్ణు మస్తు ముద్దుగా ఉంటది నీ లెక్కనే అయితే ఏం చేయమంటావురా నాకన్నా మీ అక్క జుట్టు మస్తు పడుకుంది పోరా మా అక్కదా చిక్కెంట గల గిన్నెలు ఇచ్చి ఇచ్చి ఆ సవరం పెట్టుకుని తిరుగుతాంది ఇప్పుడు నీకు అక్క చెల్లెలు లేరారా నాయం పడి పడుతాను పోరా పెళ్లి కానీ పోరగా చూసుకోపో నాయం పడి తిరుగుతా నీకేమత్తదిరా నా మొగడు వచ్చింది అనుకోని ఇబ్బల కొడతాడు ఇప్పుడే చెప్తీ కదా మాకు అక్క ఉందని అయితే ఏందిరా నా ఎంబడి పడకు నీ ముంగట్నే ఉన్నా కదా నేను ఏం పుట్టిందిరా నీకు కర్ర పాడుకో జీడిగింజ లెక్కున్నావు పోయలేసి వాళ్తా చెప్తానన్నాడు ముందే జీడిగింజనే వాడుతుంది మళ్ళా కాల్చడం అవసరమా ఏదైతే ఏంది కానీ నీకు దిష్టి దుక్క రాకుంటది ఎవరు వారి అప్పాల పుల్ల అందుకొని గుచ్చుతా జిడిగింది అని గుచ్చినట్టు పోరా చూడక అట్లా చూడక నడువురా ఆ మిడిగుడ్లు వేసుకొని ఏం చూస్తాన్నావు అబ్బా నన్ను అట్లా పొగడకు ప్లీజ్ పొగుడుతున్నా నీకు కొంచెం ఇజ్జత్ అనిపించలేదా అరే గిన్నె తిట్లు తిడతానా ఇజ్జతి ఇయ్యాలనే వేయండి ఇప్పుడు ఎక్కడనే సిగ్గు లేదు నీకు సిగ్గు చిన్నప్పుడే వేయండి ఏడ దాపరమైనవురా ఒక బండ ఇంకో బండను పట్టుకుంటే బాగోదు ఒక బాడుకోవు పోరా ఇడికెళ్ళి ఈ బక్కలన్నీ ఇంకా వచ్చి పాడైతలేదు ఏడ పాడైందో ఏమో ఇది రారాదో చెప్పను నీకు పుణ్యం ఉంటది ఎక్కడ నలమొఖం అరే ఏం పుట్టిందిరా నీకు అరే తెల్లు ఈ ముందు కన్నెల్లు ముద్ద ఒక కర్రే పాడుకోవు ముద్దు గిద్దు అన్నావు అనుకో బట్టలు కూడా తీసి కొడతా నడువేడుకెళ్ళి ఆ దరిద్రాన్ని కూడా చూసేటా నేను పోయేటట్లేవు అది వచ్చేటట్లేదు నేనన్న పోతే ఇడికెళ్ళి నువ్వు ఏడికెళ్ళి ఆడికి అత్త సువర్ణ ఒకరు పాడుకోవు సువర్ణ వెళ్ళరా నా పేరు సువర్ణ కాదు వినీత సువర్ణ దగ్గరకో వినీతరా నువ్వు ఏడికెళ్తే ఆడికి అత్త వినీత నీ బ్యాగులో నేను మొత్త వినీత నీ వెనక నీ అత్త వినీత ఏమైంది ఇది ఎవడన్నా ఎంబడి పడతాడు అప్పటి నుండి పాడు తింటాడు ఏ నువ్వద్దు నువ్వే కావాలి నాకు పెళ్ళాలే నచ్చుతున్నారా మీకు ఎక్కడికి వెళ్తే అప్రమైనవరా కర్ర మొక్క పొడా పోరడు ఎటు వేయండు దొడ్డి పోయేస్తా అని అటే వేయండు పొద్దు పోతుంది ఇక ఊళ్ళు ఎప్పుడు తిరుగుడు ఏం కథ ఇలా గింత బేరం కూడా కాలేదు
పెళ్ళిగా చేసుకోరా, జర ఇజ్జతి కాపాడరా నాది. అది కూడా పెళ్ళిగానట్టే ఉన్నది. తమ్ముడు బాగా గిది నన్ను చాలా కొడతాడు. ఒక గిన్నె అమ్మింది లేదు, గిన్నె చిక్కడికి లచ్చేలా ఇయ్యాల. ఇంకెక్కడ రాకపోతే ఏంటో మంచి కోళ్ళు అంటా కూర దాన్ని.